Hi guys, welcome to Big Boss Telugu 4 channel. Iroju video lo day 3 voting results chuddam. Day 3 voting results lo chala marpule jaragayi. Kondara graph perigindi, kondara graph taggindi. Evaru graph perigindi, evaru graph taggindi ani telusukovalante ee video ni poorthiga chudandi. Day 3 voting results chuse mundu day 2 voting results ippudu okasari chuddam. Day 2 results lo mottamodati sthananni kaivasam chesukundi Abhijit. రెండవ స్థానాన్ని హారిక, మూడవ స్థానాన్ని మోనాల్, నాలుగవ స్థానాన్ని అవినాష్ మరియు ఐదవ స్థానాన్ని అమ్మా రాజశేఖర్ గారు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు డే 3 ఓటింగ్ గురించి చూద్దాం. ముందుగా అభిజిత్ గురించి చెప్పాలి. డే 1 మరియు డే 2 ఓటింగ్ రిజల్ట్స్లతో కంపారిజన్ చేస్తే అభిజిత్కి డే 3లో ఓటింగ్ శాతం అనేది తగ్గిందనే చెప్పుకోవాలి. అభిజిత్కి సుమారు 35% నుంచి 40% లోపు ఓట్స్ పడ్డాయనని మనకున్న సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. డే 3 రిజల్ట్స్లో అభిజిత్కి ఓటింగ్ శాతం తగ్గినా కూడా ఓవరాల్గా మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు అభిజిత్. ఇక రెండవ స్థానంలో ఉంది దేతడి హారిక. ఈమెకి డే 1 మరియు డే 2 ఓటింగ్లలో శాతం తగ్గినా కూడా డే 3 ఓటింగ్లో అనూహ్యంగా పుంజుకొని రెండవ స్థానాన్ని దక్కించుకుంది. దీనికి గల కారణం ఈమె సీక్రెట్ టాస్క్ అదరగొట్టిందని చెప్పాలి. హారికకి డే 3 ఓటింగ్లో 23-25% ఓట్లు పడ్డానని మనకున్న సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. ఇక డే 1లో టాప్ 2 పొజిషన్లో ఉండి డే 2లో టాప్ 3 పొజిషన్కి చేరుకుంది మోనాల్. అయితే రోజు రోజుకి మోనాల్ ఓటింగ్ శాతం తగ్గిపోతూ వస్తుంది. డే 3 ఓటింగ్ రిజల్ట్స్లో కూడా మోనాల్కి హారిక కన్నా తక్కువ ఓటింగ్ రావడంతో మూడో స్థానాన్ని సరిపెట్టుకుంది. ఈమెకి డే 3 ఓటింగ్లో సుమారు 18-20% ఓట్లు పడ్డాయనని మనకున్న సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. ఇక నాలుగో స్థానంలో అవినాష్ ఉన్నాడు. అయితే డే 1 మరియు డే 10 ఓటింగ్ శాతంతో పోల్చుకుంటే డే 3 ఓటింగ్లో అవినాష్ ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నాడని చెప్పాలి. అయితే అవినాష్కి డే 3 ఓటింగ్లో సుమారు 15-17% ఓట్లు పడ్డాయనని మనకున్న సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. ఇక గత 2 రోజులుగా చివరి స్థానంలోనే ఉన్నారు అమ్మా రాజశేఖర్ గారు. ఈయనకి డే 3 ఓటింగ్లో కూడా ఎటువంటి మార్పు కనిపించలేదు. ఆయన చివరి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఈయనకి డే 3 ఓటింగ్లో సుమారు 10% లోపునే ఓట్లు పోలయ్యాయని మనకున్న సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. మీరు కూడా ఓట్స్ వేయాలనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రోజు 10 ఓట్లు వేయవచ్చు. అయితే మీకు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిగ్ బాస్ తెలుగు 4 ఛానల్.